महिष చుట్టుపక్కల గ్రామంలో ఉన్నటువంటి అన్ని ఊర్లల గేలమన స్వామి వివేకానంద గారి జయంతిని బ్రహ్మాండంగా జరుపుకున్నారన్నమాట. ఇగో మన చింతలపూర్ల గట్లని ఇగో మాగంల అదే విధంగా ఇగో మన బాసర్ల అయితే యువకులు అందరూ గేల మన వివేకానంద జయంతిని బ్రహ్మాండంగా జరుపుకొని ఆగో మన స్వామి వివేకానంద అడుగుజాడలు నడవాలని అందరూ కోరినారన్నమాట. స్వామి వివేకానంద జీ గారి యొక్క 159వ జయంతి సందర్భంగా పురస్కరించుకొని నిర్మల్ జిల్లా బైన్సా మండలంలోని చింతల్బోరి గ్రామంలో జయంతి కార్యక్రమము అధ్యక్షతన వహించినటువంటి ఉప సర్పంచ్ సాయినాథ్ గారు, అదే విధంగా స్థానిక మహాగం ఎంపిడి సభ్యులు పోశెట్టి గారు, भाजपा बैंसा मंडल अध्यक्षुलु भूमेश गारु, अदे विधंगा चिंतलबोरी भाजपा अध्यक्षुलु इंचार्ज योगेश गारी अध्यरंलो ई रोजु मन स्वामी विवेकानंद जयंती कार्यक्रम जरुपुकोवडं मोटमोदटगा चिंतलबोरी ग्रामस्थुलकु युवकुलकु भाजपा नायकुलकु कार्यकर्तलंदरिकी అదే విధంగా ఇక్కడ విచ్చేసినటువంటి గ్రామ పెద్దలందరికీ మండల పదాధికారి కార్యకర్తలందరికీ పేరు పేరున జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు మనం యువతకు ఆదర్శం యువతకు మోడల్ రోల్ గా అభివర్ణించే మన ఏదైతే స్వామి వివేకానంద జీ గారు వారి చరిత్ర చూస్తా ఉంటే అతి చిన్న వయసులో అత్యంత పట్టాలు పొందినటువంటి మహానీయుడు స్వామి వివేకానంద జీ గారు వారి ఏదైతే వారి ఉద్దేశం యువతకు ప్రోత్సహించడం యువత చెడు దారిలో వెళ్ళకుండా మంచి మార్గాల్లో వెళ్ళాలని తన దిశానిర్దేశం చేసిన సందర్భంలో ఇవాల చూస్తా ఉంటే ఆనాడు మన స్వామి వివేకానంద జీ గారు అనేక ఇబ్బందులు గురైనా ఎన్ని కష్టాలు వచ్చినా మన భారతదేశ ప్రజానికానికి వాస్తవంగా దేశంలో ఉన్నటువంటి బీద ప్రజలు ఏ స్థితిలో ఉన్నారని ఉద్దేశంతో వారి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని ఉద్దేశంతో భారతదేశంలోని నలుమూరల గ్రామానికి వెళ్తూ మరి ప్రజల వ్యవస్థ ఏంది వారు ఏ విధంగా ఉన్నారో ఏ కష్టాల్లో ఉన్నారని ఉద్దేశంతో మరి తిరుగుతూ వచ్చిన వేళ ముఖ్యంగా స్వామి వివేకానంద జీ గారు